Pulichintala gate kottukapovadamu 30 TMC la neeru vrudhaga samudra palakavadamu definite ga andolana kaligistundi antaku mundu Telangana prabhutvamu anavasaranga vidyut utpatti chesi neellanu samudra pal chesindani Andhra Pradesh rajakeeya nayakulandaru matladaru ippudu అన్యాయంగా 30 టీఎంసీల నీళ్లు సముద్రపాలైంది. రేపు కనుక ఋతుపవనాలు సరిగా లేక వర్షాలు పడకపోతే మళ్ళీ నీరు కనుక ఎగువ ప్రాంతాల నుంచి రాకపోతే కృష్ణా డెల్టాకు తీవ్రమైన నష్టం కూడా జరుగుతుంది. అప్పుడు మాన్సూన్ మధ్యలో ఉంది, వర్షాలు ఇంకా వస్తాయి, ఎగువ నుంచి నీళ్ళు వస్తాయని నమ్మకం ఉంది. కోల్పోయిన 30 టీఎంసీలు మళ్ళీ రావచ్చు అని భావిస్తున్నారు. కానీ ఒకవేళ రాకపోతే మాత్రం మామూలు నష్టం కాదు, 30 టీఎంసీల నీళ్లు మనం కోల్పోయినట్టే అవుతుంది. మరి దీని పట్ల అసలు ఈ ఒక్క గేటే కాదు, మిగతా 23 గేట్లు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? అసలు నీటిపారుదల ప్రాజెక్టుల నాణ్యత సంగతి ఏంటి? ఇందులో రాజకీయ అవినీతి ఏమైనా జరిగిందా? క్వాలిటీ ఎందుకు కాంప్రమైజ్ అయింది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉండగా టీడీపీ వైసీపీ కొట్లాడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇది నీ పుణ్యమే అంటే నీ పుణ్యమే అంటున్నారు. వైసీపీ వారి వాదన ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు కాలంలోనే అగ్రిమెంట్ మొదలైంది, పులిచింతల అప్పుడే దీన్ని ఈపీసీకి ఇచ్చారు అని వైసీపీ వాదన. రాజశేఖర రెడ్డి కాలంలోనే ఇది మొదలైంది, రాజశేఖర రెడ్డే కదా దీన్ని శంకుస్థాపన చేసింది అని. సో ఇది గందరగోళం ఇప్పుడు నడుస్తుంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు కాలంలోనే 2004 కన్నా ముందే ఇది డిజైన్ అయింది అనుకుందాం, శంకుస్థాపన అయితే పడలే అంతవరకు ష్యూర్ డిజైన్ అయింది అనుకుందాం. రాజశేఖర రెడ్డి కాలంలో శంకుస్థాపన పడ్డది. మరి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసే ముందు ఫాల్టీ డిజైన్తో కూర్చున్న ప్రాజెక్టును ఎందుకు శంకుస్థాపన చేశాడు? ఇది వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు మేలు చేసే విషయంలో గనక డిజైన్ చేసి ఉంటే దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సరిచేయాలి. సరిచేయకుండా శంకుస్థాపన ఎందుకు చేసింది? రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన జరిగింది. 2013లో అనుకుంటాను కిరణ్ కుమార్ రెడ్డి టైంలో పూర్తయింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ ఏమంటోంది, రాజశేఖర రెడ్డి హయాంలోని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మేము అప్పుడే చెప్పాం, మా దేవినేని ఉమా ఆ రోజే నిరసన వ్యక్తం చేశాడు, 33 గేట్లను 24 గేట్లకు కుదించి పెట్టారు, ఇది అందువల్ల ప్రాజెక్ట్ నాణ్యతను కాంప్రమైజ్ చేశారు అన్నది టీడీపీ వాదన. ఎస్ నిజమే, 33 గేట్లను 24 గేట్లు తగ్గించారు, దేవినేని ఉమ అప్పుడు కూడా నిరసన చెప్పాడు. మరి 2014 తర్వాత దేవినేని ఉమని ఇరిగేషన్ మినిస్టర్ కదా, టీడీపీ అధికారంలో ఉంది కదా, మరి మీరెందుకు సరి చేసే ప్రయత్నం చేయలేదు? 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంది. దాని జలయజ్ఞంలో భాగంగా జరిగిన ధనయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు భద్రతను రాజీపడి ప్రాజెక్టు నాణ్యతను రాజీపడి వారు పులిచింతలు పూర్తి చేశారు. మరి మీరు దాన్ని సరి చేయాలి కదా, ఎందుకంటే ప్రమాదం అయితే అన్యాయం అందరికీ ప్రమాదం కదా. మరి ఎందుకు సరి చేయలేదు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? దానికి ఆన్సర్ లేదు. పోనీయండి చంద్రబాబు నాయుడు చేయలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, జగన్మోహన్ రెడ్డి నాకు సరి చేయాలి కదా. అయ్యా కరెక్టే, ఇది డిజైన్లో లోపం ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఒక కమిటీ వేసి దీనికి ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా మరమ్మతులు చేద్దామా, ఎక్స్ట్రా గేట్లు పెడదామా, ఏం చేయాలి, ఉన్న గేట్లు తీసేది మళ్ళీ గేట్లు పెడదామా అని ఆలోచన చేయాలి కదా. విచిత్రం ఏంటంటే పులిచింతల ఆలోచన నుంచి అమలయ్యే నాటికి అన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి, మరి అందరూ సహకారం లేకని చేపల పుట్ట మాయమైంది. సో ఇప్పుడు రాజకీయంగా నీవు కారణం అంటే నీవు కారణము అని ఒకరికొకరు విమర్శించుకోవడం, ఆడ గేటు పెట్టడం మొదలేసి ఇప్పుడు ఈ పంచాయతీ మొదలైంది. ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. సో నిర్మాణం కన్నా ముందు తర్వాత అందరూ ఉన్నారు కదా. సో ఎవరు ఎవరు బాధ్యత ఎంత అనేది ఇండిపెండెంట్ ప్రోబ్లోనే తేలాలి. కానీ పొలిటికల్గా ఒకరి మీద ఒకరు బురద తల్లుకుంటే పులిచింతల్లో నీలాగవు కదా.